11 మంది ముద్దాయిలు ఉన్నారు ఈ టోటల్ ఈ గ్యాంగ్ లో. మనకు ఇప్పుడు ఈ కేసు పెట్టారు కదా, దాని గురించి సార్ అప్రిషియేషన్ రిక్వెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ దిలీప్ కుమార్ ఎస్ఐ. ఏమో ఉంటే మీరు అడగచ్చు, మీకు రెస్ట్ అవి ఇచ్చాము, దాంట్లో చూసుకోండి. మీకు దాంట్లో ఉన్నాయి అవన్నీ, దాంట్లో డీటెయిల్స్ ఉన్నాయి. ఉన్న డీటెయిల్స్ అన్ని మరి రెండుసార్లు మూడుసార్లు చెప్పడం. ఏడుగురిని మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది, ఇంకొక నలుగురిని మరి అరెస్ట్ చేయాలా? ప్రస్తుతానికి ఆ ఏడుగురిలో ముఖ్యంగా ఇద్దరు ఇంపార్టెంట్ ఫెలోస్ ఉన్నారు, మిగతా దగ్గర ఒక్కొక్క కేసు ఉంది. సో టోటల్గా మనకు ఇప్పుడు మన చేతిలో 7 మెంబర్స్, టోటల్గా 7 మెంబర్స్ ఉన్నారు. దాని తర్వాత ఒక ఇన్నోవా కారు మీరు చూస్తున్నారు, ఒక లారీ, అట్లాగే 89 లాక్స్, టోటల్గా 89 లాక్స్ దొరికాయి. అంతా 3 టన్నులు అవుతాయి టోటల్గా. ఇది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నుంచి కృష్ణగిరి రూట్లో నామకల్ అనే జిల్లాకి వెళ్తుంది. ఇది నామకల్లో సెంతల్ అని ఒక ఇంపార్టెంట్ ఫెలో ఉన్నాడు, అదే మెయిన్ గ్యాంగ్ లీడర్. దానికి ఇక్కడి నుంచి తీసుకుపోయేటప్పుడు మాత్రం మనీ అనే ఒక గౌండర్ మనీ అంటారు, ఆ గౌండర్ మనీ, అలాగే బాలసుబ్రహ్మణ్యం అల్యాస్ బాలు. ఈ బాలసుబ్రహ్మణ్యాస్ బాలు అంతకుముందే మన ముద్దాయి, 9 కేసుల్లో ఉన్నాడు ముద్దాయి. ఈయన 2 NBW కానీ ఈయనకు పెండింగ్లో ఉన్నాయి, పీడీ యాక్ట్లో కానీ వెళ్ళి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత మరి ఇదే వ్యాపారం మరి మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఈయనకి ఏంటంటే వీళ్లకు ఒక ట్రిప్కు 5 లక్షలు ఇస్తారు ఇక్కడి నుంచి అక్కడ తీసుకుపోయి వదలడానికి, దాని మీద తీసుకోవడం జరుగుతుంది. ఈ గౌండర్ మనీ మీద 12 కేసులు ఉన్నాయి మన దగ్గర. మరి మిగతా వాళ్ళు వినోద్ కుమార్ అని, మునియప్పన్ అని, రాహుల్ అని, మోహన్ అని, మురుగేశ అని వీళ్ళు పేర్లు. కానీ ముఖ్యంగా మనకు వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ ఫెలోస్, మిగతా వాళ్ళు డ్రైవర్లు, దాని తర్వాత పైలట్లు. ఇంతకుముందు డ్రైవర్ కానీ ఒకరు అరెస్ట్ అయ్యాడు, ఇంతకుముందు ఆ గ్యాంగ్లో కానీ ఉన్నాడు, అది గ్యాంగ్ ఫైల్లో కానీ మనం గ్యాంగ్ ఫైల్ కానీ పెట్టాం, సస్పెక్ట్ షీట్లు కానీ ఉన్నాయి మన దగ్గర. ఆపరేషన్ ముఖ్యంగా చక్కగా అడిషనల్ స్పెషల్ నేతృత్వంలో డిఎస్పి పలమనేరు, మరి వాళ్ళ ఇన్స్పెక్టర్స్ మరి సిఏ గంగవరం,
సిఐ కుప్పం మరి ఇతర ఎస్ఐలు అందరూ కలిసి ఇన్వాల్వ్ అయ్యి ఈ పెద్ద ఆపరేషన్ దగ్గర దగ్గర 6 నెలల నుంచి చేస్తూ నిన్న పట్టుబడడం జరిగింది. తీసుకోవాలి, పట్టుకురావాలా. ఇంకా దాంట్లో సెంతుల్ అనేవాడు ఇంపార్టెంట్, వాడు గ్యాంగ్ లీడర్. సో సెంతుల్ అనేతను అరెస్ట్ చేస్తే కంప్లీట్, ఇంకా మిగతా అంతా కానీ బయటపడుతుంది. కొన్ని చెక్ పోస్టుల్లో నుంచి, ద్వారా నుంచి కానీ తీసుకుపోయినట్టు కానీ కొన్ని రుజువులు వచ్చాయి, అవన్నీ ఇన్వెస్టిగేషన్లో తీసుకోవడం జరిగింది. నేటు వచ్చేసి రాశిపురం తాలూకా వాడు, నామకల్ డిస్ట్రిక్ట్, అకారిపట్టు అనే ఊరు. వీళ్ళు ఈ వాడు ఎక్స్ సర్పంచ్, యాక్చువల్గా ఈ బాలసుబ్రహ్మణ్యం అనే బాల అనే అతను ఎక్స్ సర్పంచ్. ప్రస్తుతం ఎవరైతే ఈ రెండో వాడు మణి, గవర్నర్ మణి అనే ఉన్నాడో, వాళ్ళ వైఫ్ సర్పంచ్ ఆ విలేజ్కి. గవర్నర్ మణి వాళ్ళ వైఫ్ కానీ సర్పంచ్. మరి వాడికి 6 కోట్ల దాకా ఆస్తి కానీ ఉండొచ్చు అని అంచనా వేస్తున్నాం.